హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ జ్యోతి, డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, అంటే ఒక ఐవీఎఫ్ ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ అనేది ఎగ్ పికప్ అని. ఆ ఎగ్ పికప్ మనం థియేటర్లో లైవ్గా డెమాన్స్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఎగ్ పికప్ ఎట్లా చేస్తాము, ఈ ఎగ్స్ని మనము హౌ వీ గో అబౌట్ డూయింగ్ ద పికప్ అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన ఆపరేషన్ థియేటర్ అన్నమాట. ఇది హోలీ ప్లేస్, మనకు ఒక టెంపుల్ లెక్క. సో ఇటు ఈ ప్లేస్లో వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. మనము వేరే డ్రెస్లో వెళ్ళాలి, గౌన్స్లో వెళ్ళాలి, స్టెరైల్ డ్రెస్లో వెళ్ళాలి. ప్లస్ ఈ లోపల వెళ్ళటానికి ఐడియల్లీ ఈవెన్ పర్ఫ్యూమ్ వేసుకోకూడదు, అండ్ ఈవెన్ నెయిల్ పాలిష్ వేసుకోకూడదు. దిస్ ఏ అది డిట్రిమెంటల్ ఫర్ ఎగ్స్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా మనం ఈ ల్యాబ్లో వెళ్ళాలి. ఈ ల్యాబ్ అనేది, ఇది ఐవీఎఫ్ థియేటర్ అనేది, ఈ ప్లేస్లో టెంపరేచర్ కంట్రోల్ కానీ అండ్ ద ఎయిర్ ఫ్లో అనేది చాలా హోలిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఎయిర్ క్వాలిటీ ఫ్లోస్ ఎంత బాగా మెయింటైన్ చేసుకోవాలంటే ఒక ఎగ్ అనేది చాలా లైఫ్ని వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ కండిషన్స్లోనే ఉంటుంది అన్నట్టు. సో ఈ థియేటర్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో వెళ్ళే ముందు కంపల్సరీ కొన్ని ఎథికల్ కోడ్ ఉంటుంది అన్నమాట. మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మొత్తం హ్యాండ్ వాష్ చేసుకొని చాలా పద్ధతిగా వెళ్ళాలి. ప్లీజ్ కమ్. మనం స్క్రబ్స్ అంటుంది అన్నమాట. బట్ ఐవీఎఫ్ ల్యాబ్కి వెళ్ళే ముందు మనం బిటాడిన్ వాష్ని యూజ్ చేయకూడదు. మనం నార్మల్ సావ్లాన్ వాష్తోనే వాష్ చేసి దీన్ని మళ్ళీ మనం డోర్ని ముట్టుకోకూడదు. వి హ్యావ్ టు గో ఇన్సైడ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ ఐవీఎఫ్ ల్యాబ్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్ మనం చాలా సిస్టమాటిక్గా జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు చూస్తున్నారు మన అనస్థెటిస్ట్ సార్. ఇప్పుడు పేషెంట్కి ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు పెయిన్లెస్గా ఉండాలి, అస్సలు ఏ పెయిన్ ఉండకూడదు. సో ఒక షార్ట్ అనస్థీసియాలో పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. సో సార్ ఈజ్ ఆల్రెడీ పేషెంట్కి అనస్థెటైజ్ స్టార్ట్ చేసేసారు. సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆర్ ఆల్ టీమ్ అన్నమాట. సో ఈ ఐవీఎఫ్ ల్యాబ్లో కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది, టీమ్ వర్క్ అన్నమాట. సో మనం చూస్తుంటే మీ ఈ ఐవీఎఫ్ ట్రేలో ఇక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇదన్నీ మనం చూడొచ్చు. సో మనం ఈ ప్రొసీజర్ చేసే ముందు ఈ గౌన్ అనేది వేసుకుంటామన్నమాట, డిస్పోజబుల్ గౌన్. ఇది వేసుకున్న తర్వాత ఇది అన్నీ బేసిక్ ఇన్స్ట్రుమెంట్ ఈ ప్రొసీజర్ చేయటానికి. సో ఈ ఇఫ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వెర్ ఇస్ ద నీడిల్ మా యా. సో మనం వచ్చినప్పుడు ఈ ఈ అవసరం ఉన్న ప్రొసీజర్కి ఇది ఒక ట్రే అన్నమాట. దిస్ ఆర్ ఆల్ వెరీ స్టెరైల్, మనము గ్లౌజ్ లేకుండా ముట్టుకోకూడదు ఇది ప్రాసెస్. వాట్ ఈస్ దట్? సీ దిస్ ఈజ్ ద పికప్ నీడల్ అన్నమాట. సో ఈ యాక్చువల్లీ ఈ నీడల్ మనము లేడీస్ది అంటే వెజైనా నుంచి ఇన్సర్ట్ చేసి సర్వీక్స్ అంటే గర్భాశయం ద్వారం పక్కనే అండాలు ఉంటాయి అన్నమాట, దాన్ని తీసి ఇది మనం ఆస్పిరేట్ చేస్తామన్నమాట. అసలు పెయిన్లెస్ ప్రొసీజర్, చిన్న నీడల్ ప్రిక్కే ఉంటుంది పేషెంట్కి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. పేషెంట్ అనస్థీసియా ఇచ్చే ముందు ఇచ్చే యూజ్ చేసే మెడిసిన్ అన్నమాట. సో కంఫర్టబుల్గా ఉంటుంది పేషెంట్స్, ఎటువంటి అయినా పెయిన్ ఉండదు. ఓకే యా. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద ప్రొసీజర్ అన్నట్టు. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్ చేసే ముందు మీరు ఇక్కడ మనం స్కాన్ చేస్తే యూ కెన్ సీ హియర్, నార్మల్గా ఒక లేడీ ఎగ్స్ చిన్నగా ఉంటుంది. ఈ ఈ ప్రాసెస్ చేసి మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు మనం ఎగ్స్ చూస్తున్నాం, ఇవన్నీ ఎగ్స్ అన్నమాట. సో ఎగ్ పికప్ జరిగేది ఇప్పుడు ఒక నీడల్ ఇన్సర్ట్ చేసి మీకు కనిపిస్తుంది. చూసారా ఈ నీడల్ అనేది, ఈ నీడల్ లోపల వెళ్ళి ఆ ఎగ్ అనేది తీసుకోవటం జరుగుతుంది అన్నట్టు. సో వన్ ఎగ్ ఆల్రెడీ మనం తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్ బ్యాగ్ అన్నమాట. ఆ ఎగ్ బ్యాగ్ లోపల చిన్నగా ఎగ్ ఉంటుంది.
సో లోపల ఇన్సర్ట్ చేసి మొత్తం ఆ ఫ్లూయిడ్ని ఆ నీడల్ ద్వారా సక్ చేయటం జరుగుతుంది. అండ్ మొత్తం ఎగ్ మనం ఆస్పిరేట్ చేసామన్నమాట. చూస్తే అన్నం ఇంకొక ఎగ్ బ్యాగ్కి వెళ్ళింది అన్నమాట. సో మొత్తం ఆస్పిరేషన్ మీకు కనిపిస్తుంది కదా, ఆ బ్యాగ్లో ఉన్న ఫ్లూయిడ్ అన్నీ మనం తీస్తున్నాము, ట్యూబ్స్కి వెళ్తుంది అన్నమాట. ఈ ఎగ్ బ్యాగ్ నుంచి ఈ ట్యూబ్స్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎగ్ అన్ని ఇక్కడ చూస్తుంటే ఒక డ్రాప్ బై డ్రాప్ కలెక్ట్ అవుతూనే ఉంది మొత్తం. సో ఈ దాంట్లో కొంచెం రెడ్డిష్ కలర్ ఉంటుంది. సో మనం ఈ ట్యూబ్ని ఎంబ్రియాలజీ రూమ్కి పంపిస్తాము. సో ఈ ట్యూబ్లో ఎగ్ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ మనము మొత్తం ఒక సైడ్ ఎగ్ బ్యాగ్లో ఎంతవరకు మనకి ఎగ్స్ ఉంటాయి మొత్తం దాన్ని చాలా సేఫ్ అన్నమాట. ఇది చూస్తే కొందరు వరి అవ్వచ్చు వాట్ ఈజ్ ఇట్ అని. చాలా సేఫ్ ప్రొసీజర్, మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ to 15 మినిట్స్లో ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత పేషెంట్కి మనము ఇక్కడ మనకి చూస్తుంది ఆల్మోస్ట్ ఒక సైడ్ ఎగ్ బ్యాగ్ వన్ ఓవరీలో మొత్తం ఎగ్ అని తీసేస్తున్నాం, ఇంకా లాస్ట్ ఫ్యూ ఉన్నాయి అన్నట్టు. సో దాని తర్వాత ఒక సైడ్ ఎగ్ కలెక్షన్ అయిపోయింది అన్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ ఓవరీ ఒకసారి మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే లెఫ్ట్ టోటల్ కంప్లీట్ ఓవరీ అయిన తర్వాత నెక్స్ట్ ఓవరీకి వెళ్తాం, రైట్ సైడ్ ఓవరీ అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఎగ్ కలెక్షన్ చేస్తామన్నట్టు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గివియర్మా, ఈ దీన్ని మనము ఇప్పుడు ఎగ్స్ ఉంటాయి దీంట్లో 3 or 4. మనం ఎంబ్రియాలజిస్ట్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంటుంది అన్నమాట. సో ఎంబ్రియాలజిస్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఎంబ్రియాలజిస్ట్ దాన్ని నంబర్ చెప్తారు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు స్కాన్లో టెంటేటివ్గా ఒక ఐడియా ఉంటుంది ఎన్ని ఎగ్స్ అని, మళ్ళీ మన ఎంబ్రియాలజిస్ట్ కరెక్ట్గా రీకన్ఫర్మ్ చేస్తారన్నట్టు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది ఎగ్ బ్యాగ్ అన్నమాట. ఈ పక్కనే గర్భాశయం, ఈ గర్భాశయం పక్కనే ఉంటుంది ఎగ్ బ్యాగ్. సో దాని ఒక సైడ్ మొత్తం తీసాం, ఇంకొక సెకండ్ ఓవరీని మనం ఇప్పుడు పికప్ చేయటం జరుగుతుంది అన్నమాట. బట్ ఇంకొక డౌట్ చాలామందికి ఏంటి అంటే, ఓ ఇన్ని ఎగ్స్ తీసారా నాకు లైఫ్ లాంగ్స్ ఎగ్స్ రాదా అని అనుకుంటారు. అది యాక్చువల్లీ అది అపోహాల్ అన్నమాట, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. సో ఒక లేడీకి ఐవిఎఫ్ చేసి ఎగ్ పికప్ చేస్తే ఆ నెలలో సంబంధించిన ఎగ్సే తీస్తామన్నమాట. సో ఈ ప్రొసీజర్కి చాలామంది ఇది పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనుకుంటారు, నాట్ ఎట్ ఆల్, వెరీ సింపుల్ ప్రొసీజర్ అన్నట్టు. సో ప్రిపరేషన్ ఏంటంటే పేషెంట్ వచ్చే ముందు ఒక 6 hours ఆఫ్ ఫాస్టింగ్, అంటే 6 hours ఏమీ తినకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి. యూజువలీ ఈ ప్రొసీజర్ మార్నింగ్ ఒక 9:30-10 మనం స్టార్ట్ చేస్తాం. సో అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి వాళ్ళు అంటే ఏమీ తినకుండా ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట. సో చేసే ముందు కొన్ని బ్లడ్ టెస్ట్, చిన్న థైరాయిడ్ టెస్ట్ కానీ, ఈ మధ్యలో కోవిడ్ టెస్ట్ అందరికీ తెలుసు అది చేస్తున్నాము. అండ్ ఇంకా కొన్ని సేఫ్టీ టెస్ట్ మన అనస్థెటిస్ట్ డిసైడ్ చేస్తారు ఏ ఈ ప్రొసీజర్కి ఏ టెస్ట్ పేషెంట్ ఫిట్నెస్ కోసం అని, ఆ టెస్ట్ అన్నీ చేయటం జరుగుతుంది. అండ్ ప్రొసీజర్ తర్వాత పేషెంట్ రికవరీ మనకి ఆల్మోస్ట్ ఒక ప్రొసీజర్ అరౌండ్ 10 to 15 minutes ఉండొచ్చు. ఒక 30 minutes పేషెంట్ విల్ స్టార్ట్ రికవరింగ్ అన్నట్టు, షీ విల్ స్టార్ట్ టాకింగ్ అంతా. మేబీ ఒక 2 to 3 hours తర్వాత మనం డిశ్చార్జ్ కూడా చేయొచ్చు పేషెంట్. ఐడియల్లీ ఒక 3 to 4 hours ప్రొసీజర్ తర్వాత హాస్పిటల్లో ఉండి వన్స్ షీఈస్ కంఫర్టబుల్, తను నడవటం అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నప్పుడు డిశ్చార్జ్ చేస్తాం. సో ఇప్పుడు పికప్ చేసిన ఎగ్స్ని ఏమి చేస్తాము నెక్స్ట్ అంటే మీకు మేము థియేటర్లో మీకు చూపించటం. దిస్ ఈజ్ ప్రాసెస్ చేసే థియేటర్, పక్కనే ఉంటుంది ఎంబ్రియాలజీ ల్యాబ్ అని. ఎగ్ కలెక్ట్ చేసింది ఒక 3 to 4 hours తర్వాత దాన్ని అన్నీ సపరేట్ చేసి ఎగ్ని స్పర్మ్లో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నమాట. అది ఇక్సి అంటారు. కొన్ని సిచ్యుయేషన్లో ఐవిఎఫ్ కూడా చేస్తాం ఇన్సర్ట్ చేయకుండా. ఆ ప్రాసెస్ మీకు నెక్స్ట్ మేము డెమాన్స్ట్రేట్ చేస్తాం. మీరు ఇప్పుడు చూశారు కదా ఎగ్ పికప్ ప్రొసీజర్ ఏదైతే జరిగిందో. ఇప్పుడు ఎగ్ పికప్ అయిన తర్వాత ఇది ఇంకొక ల్యాబ్లో ఇంకొక ల్యాబ్ అన్నమాట. సో ఇది ఎంబ్రియాలజీ ల్యాబ్ అన్నమాట. ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ, అందరూ వెళ్ళటానికి ఉండదు. బికాజ్ ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఒక కండిషన్లో స్టోర్ అవ్వాలి. సో దాంట్లో టెంపరేచర్ మెయింటెనెన్స్ అండ్ ల్యాబ్ క్వాలిటీ అంటే అన్నీ చాలా మీట్ అవ్వాలి అన్నమాట. సో ఇక్కడ వెళ్ళటానికి స్పెషల్ పర్మిషన్ కూడా ఉండాలి అన్నమాట. టుడే ఐఎమ్ టేకింగ్ యూ
సో దట్ మీకు ఒక ఐడియా రావటానికి టు ద ల్యాబ్. సో దిస్ ఈజ్ ఆర్ ఎంబ్రియాలజీ టీమ్ అన్నమాట. సో ఈ ల్యాబ్లో దీస్ ఆర్ ఆల్ ద ఎంబ్రియాలజిస్ట్ హూ హెల్ప్ అస్ ఇన్ యునో ప్రాసెస్. ఈ ఒక లైఫ్ రావాలంటే మనం ఎంతో కన్సల్టెంట్ ఎంత ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్లో ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇక్కడ ఎయిర్ ఫ్లో కానీ టెంపరేచర్ కంట్రోల్ కానీ అండ్ హ్యూమిడిటీ కానీ ఇవన్నీ చాలా పద్ధతిగా మెయింటైన్ చేయాలి. సో ఆల్వేస్ ఒక క్వాలిటీ అనాలిసిస్ అని జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎగ్ పికప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక డెన్యుడేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 2 అవర్స్ మనం ఆ ఎగ్స్ని తీసి ఇంక్యుబేట్ చేస్తాం. దాని తర్వాత మనకి ఎగ్స్ ఎట్లా కనిపిస్తుందని ఇప్పుడు చూపిస్తారు మీకు. My colleague is screening the oocytes. So this oocytes we you can see here, and this oocytes can be you know cultured for 2 hours, and then we do the grading. We'll show the oocytes in a larger magnification. Yeah. So this follicle fluid from there he will screen the. ఇప్పుడు అక్కడ వచ్చిన దాన్ని స్క్రీన్ చేస్తున్నారు. ఈచ్ దాంట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని చూడటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఇమీడియట్గా ఎగ్ తీసిన వెంటనే కౌంటింగ్ ఎట్లా జరుగుతుందని మీకు చూపించాము. నెక్స్ట్ ఒక 2 to 3 అవర్స్ తర్వాత డెన్యుడేషన్ చేస్తారన్నమాట. ఆ టైంలో మనకి ఎగ్స్ ఎట్లా కనిపిస్తుందని మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. యా you show one M2 ma. So okay. This there are 1 2 3 4 5 6 7 8 oocytes, and all 8 are M2, that is mature. So this eggs or oocytes has a grading, it is immature, metaphase 1 or metaphase 2. Could you show me the difference like here? So this is the M2 oocyte which is mature. అక్కడ మీరు సెంటర్లో ఒకటి కనిపిస్తుందని న్యూక్లియస్, అది అంత ఫలితమైన ఎగ్ కాదు అన్నమాట. పక్కనే M1 అని ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా. అక్కడ మనం ఇది చూస్తుంటే ఇది M1, ఇది కొన్ని సేపుల తర్వాత మళ్ళీ అది ఫలితం రావచ్చు, మెచ్యూర్ అవ్వచ్చు. బట్ మనకు అవసరం ఉన్నది ఇది M2 అన్నమాట. ఇక్కడ ఒక పోలార్ బాడీ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఎగ్, అంటే మెచ్యూర్ ఎగ్. ఈ ఎగ్లో హస్బెండ్ స్పెర్మ్ ఇవ్వడానికి చేస్తే మనకి ఫలితమైన ఎగ్ అన్నమాట. సో మనకి ఎగ్ కౌంట్ వచ్చిన తర్వాత క్వాలిటీ ఎగ్స్ ఎన్ని అనేది ఒక 2-3 అవర్స్ తర్వాతనే తెలుసుకోవటం జరుగుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు వరకు మనం చేసిన ఎగ్ పికప్లో ఎండ్ ఏంటంటే ఇక్సి అని ప్రాసెస్. ఆ ఇక్సి ప్రాసెస్లో ఈ ఎగ్ అన్ని రెడీ అయినప్పుడు హస్బెండ్ స్పెర్మ్ వేయటం జరుగుతుంది అన్నమాట. సో వెల్కమ్ అగైన్ టు ద ల్యాబ్ అన్నమాట. సో మనం 3 డేస్ ముందు ఏదైతే ఎగ్ పికప్ చేసి ఆ ఎగ్ లోపల నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని వచ్చినాయి అని కౌంట్ చేయటం జరిగింది. ప్లస్ దాంట్లో ఫలితమైన ఎగ్స్, సే సపోజ్ ఒక 10 ఎగ్స్ వచ్చింది అని ఎంబ్రియాలజిస్ట్ చెప్తే 3 అవర్స్లో దాంట్లో ఎన్ని M1 M2 GV అని చెప్తారన్నమాట డెన్యుడేషన్ తర్వాత. సో ఫలితమైన ఎగ్స్ యూజువలీ 70-80% ఉంటుంది అన్నమాట. సే సపోజ్ 10 ఎగ్స్ వచ్చింది అనుకోండి, స్టార్టింగ్లో ఒక 7 ఫలితమైన M2s రావచ్చు. ఈ 7కి హస్బెండ్ స్పెర్మ్ వేసి ఇక్సి చేయటం జరిగింది. తర్వాత 3 డేస్ మనం ఈ ఇంక్యుబేటర్లో 3 డేస్ని మనం స్టోర్ చేసిన మంచి ఇది ఈ ఇంక్యుబేటర్లో అంత కల్చర్ కండిషన్ గర్భాశయం లెక్కే మిమిక్ చేస్తామన్నమాట. సో బేబీ ఫామ్ అవుతుంది. సో 3 డేస్ తర్వాత మనము ఎన్ని ఎంబ్రియోస్ వచ్చింది అని మనం చూడటం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం ఉంది కాబట్టి ఈ ఎంబ్రియోస్ అనేది మీకు కనిపిస్తుంది కదా, 1 2 3 4 5 6 7 8 9. సో ఆ రోజు మనకి 9 ఎగ్స్ వచ్చినాయి 3 రోజు ముందు. ఇప్పుడు 9 ఎంబ్రియోస్ మనకి రెడీగా కనిపిస్తున్నాయి. ఇది గ్రేడ్ చూస్తుంటే ఎక్సలెంట్ గ్రేడ్ అన్నమాట. ఇది 3వ రోజు ఎంబ్రియోస్ అన్నట్టు. సో కొన్ని సిచ్యుయేషన్లో మనం 3వ రోజు ఎంబ్రియోస్ని 5వ రోజు వరకు తీసుకొని వెళ్తాం బ్లాస్టోసిస్ట్ అని. ఆ బ్లాస్టోసిస్ట్ని మీకు ఇప్పుడు మనం చూపించటం జరుగుతుంది. ఇది బ్లాస్టోసిస్ట్ అన్నమాట. మీకు చూస్తే ఇది వేరేగా ఫార్మేషన్ ఉంటుంది. ఇది 5th డే ఎంబ్రియో అన్నమాట, దీనికి బ్లాస్టోసిస్ట్ అంటాం. ఇప్పుడు నేను పేషెంట్కి నెక్స్ట్ ఇది 5th డే ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నమాట 5 డేస్ తర్వాత. సో నెక్స్ట్ మనము ఇదే ఎంబ్రియో ఈ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న క్యాథెటర్, కెన్ మీ షో మీ దట్ ET క్యాథెటర్.
ఇది ఆల్రెడీ మనం తీసాం కాబట్టి మళ్ళీ యూజ్ చేయలేము, ఇది జస్ట్ డెమాన్స్ట్రేషన్కి తీసాము. కాబట్టి ఈ క్యాథెటర్లో మనము ఇక్కడ ఒక ఈ గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. దాని తర్వాత ఇది తీసిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇంకొకటి ఉంటుంది క్యాథెటర్, ఈ క్యాథెటర్లో ఈ బేబీ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో దాన్ని దీని లోపల ఇన్సర్ట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. సో దీంట్లో మనకి ఎంబ్రియోస్ ఉంటుంది. ఈ సన్నగున్న క్యాథెటర్ ఆ లేడీస్ గర్భాశయంలో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో బేబీ ఇక్కడ ఉంటుంది, అన్బార్న్ బేబీ, దాన్ని మనం గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. సో ఒక ఇత్తనాలు మట్టిలో గర్భాశయంలో పెట్టినట్టే ఉంటుంది, సింపుల్ అండ్ ఏమీ పెయిన్ ఉండదు, చాలా స్లెండర్ అండ్ చాలా ఈజీ టెక్నిక్ అన్నమాట. థ్యాంక్ యూ. ఎగ్ పికప్ అనేది జరిగిన తర్వాత అదే అండాశయంలో మొత్తం అన్ని ఎగ్స్ తీసినప్పుడు మనకి స్కాన్లో ఇది హౌ ఇట్ లుక్స్ అన్నమాట. సో ఎగ్స్ లేవు, ఇప్పుడు అన్ని ఎగ్స్ తీసాం. బట్ ఇంకొక డౌట్ చాలామందికి ఏంటి అంటే, ఓ ఇన్ని ఎగ్స్ తీసారా, నాకు లైఫ్ లాంగ్స్ ఎగ్స్ రాదా అని అనుకుంటారు. అది యాక్చువల్లీ అది అపోహాలు అనమాట, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. సో ఒక లేడీకి ఐవీఎఫ్ చేసి ఎగ్ పికప్ చేస్తే ఆ నెలలో సంబంధించిన ఎగ్సే తీస్తామన్నమాట. నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ మంత్ కానీ దాని నెక్స్ట్ మంత్కి మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎగ్ బాడీలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎగ్స్ తీసేది మనము ఏ మంత్కి, ఒక లేడీలో నెలసిరి రెండో రోజు 8 ఎగ్స్ ఉంటాయి సహజంగా నార్మల్ వాళ్ళకి. సో అదే మెచ్యూర్ అయ్యి ఎళ్ళే ఎగ్స్కే తీస్తాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ 8 అట్లా నెక్స్ట్ దాని నెక్స్ట్ మంత్ 8 రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి ఎగ్ పికప్ చేసిన తర్వాత అన్ని ఎగ్స్ తీయటంకి అస్సలు ఛాన్సే ఉండదు, ఓన్లీ ఆ నెలకి సంబంధించిన ఎగ్సే తీయటం జరుగుతుంది అన్నట్టు. వెల్కమ్ బ్యాక్ అండి, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, డైరెక్టర్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ లైవ్ డెమాన్స్ట్రేషన్ అంటే ఒక ప్రొసీజర్, ఐవీఎఫ్లో వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్ అన్నమాట, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్తాం. ఈటీ అనేది అంటే ఒక బేబీని ఒక లేడీ గర్భాశయంలో మనం ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మీకు లైవ్గా మనం థియేటర్, అది మనం ఆపరేషన్ థియేటర్లో మీకు చూపిస్తానమన్నమాట. సో ఈ ప్రొసీజర్ చేసే ముందు ఆ బేబీ అంటే దాన్ని మనం వాళ్ళ పార్ట్నర్ అంటే లేడీ థియేటర్లో ఉన్నారు వాళ్ళ హస్బెండ్కి మనము ఈ రూమ్లో కౌన్సిలింగ్ రూమ్లో వి కాల్ హిమ్ అండ్ వాళ్ళ ఎంబ్రియోస్ని మనం డిస్కస్ చేస్తాము క్వాలిటీ అని. సో ఇప్పుడు మనం చూస్తుంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే పేషెంట్ నేమ్ రీకన్ఫర్మ్ చేసుకోవటం, వెరీ 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 క్రూషియల్ స్టెప్ అన్నమాట. సో ఒక కపుల్కి నేమ్ విత్ దర్ ఇనిషియల్, మేల్ మా పార్ట్నర్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ వైఫ్ది నేమ్ విత్ ఇనిషియల్ రీకన్ఫర్మ్ చేసుకుంటాము. అండ్ వాళ్ళ ఎంబ్రియోస్, ఇప్పుడు నేను 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనం ఇది చూస్తుంటే ఇట్స్ అ వెరీ గుడ్ బ్లాస్టోసిస్ట్, మనకి అది గ్రేడ్ ఇస్ వెరీ గుడ్ అన్నమాట. సో ఈ ఎంబ్రియోకి ఫలితమైన సక్సెస్ రేట్ చాలా హై ఉంటుంది అన్నమాట. సో ఈ ఎంబ్రియోని మనము ఇప్పుడు లేడీ యూట్రస్లో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో చాలామంది 3 చేస్తారు, 5 చేస్తారు అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో సైన్స్ ప్రకారము కొందరికి 5 వరకు రాకపోవచ్చు ఎంబ్రియోస్, కొందరికి 5 వరకు వస్తుంది అన్నమాట. సో సక్సెస్ రేట్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ చూస్తే అండి పెద్ద డిఫరెన్స్ ఎక్కువ ఏముండదు. బట్ బ్లాస్టోసిస్ట్ హ్యాస్ మోర్, అంటే మనకి ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చిందనుకోండి ఆల్వేస్ బ్లాస్టోసిస్ వి ప్రిఫర్ అన్నమాట. తక్కువ ఎంబ్రియోస్ వచ్చిందంటే 3 ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది అన్నమాట. సో నౌ ఇప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చూడటం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, ట్రాన్స్ఫర్ చేసే ముందు హస్బెండ్ వచ్చి మాట్లాడి వాళ్ళ నేమ్ రీకన్ఫర్మ్ చేసి వాళ్ళ ఎంబ్రియోస్ చూపించి దెన్ వి గో ఫర్ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో అగైన్ మీకు చెప్పినట్టు మనం థియేటర్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇట్స్ అ వెరీ హోలీ ప్లేస్ అన్నట్టు. అంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ కానీ టెంపరేచర్ కంట్రోల్ కానీ, సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ ఆప్టిమమ్. సో చేసే ముందు మనం కొన్ని ఎథికల్ అంటే కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, మనము చాలా ఇది మెజర్ తీసుకోవాలన్నమాట. మాస్క్ అండ్ ఆల్సో క్యాప్ అండ్ వేరే డ్రెస్, వి కాంట్ ఎంటర్ విత్ ఎనీ డ్రెస్, మనం డ్రెస్ ఓటీ డ్రెస్లోనే వెళ్ళాలి, చేంజ్ చేసుకోవాలి. అండ్ పర్ఫ్యూమ్స్ వాడకూడదు, నెయిల్ పాలిష్ వాడకూడదు. అండ్ ఇప్పుడు వి విల్ గో అండ్ స్టార్ట్ ద ప్రాసెస్ అన్నమాట. సో థరో హ్యాండ్ వాషింగ్ ఉంటుందండి. ఇక్కడ మనము సావ్లాన్ని అవాయిడ్ అంటే బిటాడిన్ అన్ని అవాయిడ్ చేస్తామన్నమాట. సో యా,
మనము హ్యాండ్ వాష్ కూడా మంచిగా స్క్రబ్ చేసుకొని, ఇక్కడ సావ్లాన్ అనేది వాడకూడదు, బికాస్ సావ్లాన్ ఇది ఏంటి బిటాడిన్ వాష్ అనేది ఎగ్స్కి స్పర్మ్స్కి మంచిది కాదు. దానికి మనకి ఎగ్ స్పర్మ్కి అవసరం ఉన్నప్పుడే ఒక క్వాలిటీ కైండ్ ఆఫ్ వాష్ ఉంటుంది, అదే వాడాలి. సో నౌ ఎంటర్, వీ హ్యావ్ టు ఎంటర్ ద థియేటర్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అన్నమాట, అస్సలు పెయిన్ ఉండదు. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎటువంటి అయినా అనస్థీసియా కూడా అవసరం ఉండదు. సో ఇది చాలా వెరీ అంటే నైస్లీ డన్, వితౌట్ పెయిన్, విత్ లాట్ ఆఫ్ కేర్ చేస్తామన్నమాట. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీకు ప్రైవసీ వల్ల, బట్ వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ విత్ పేషెంట్. అమ్మా నీ పేరు చెప్పున్నానా? ఓకే, సో మన ఎంబ్రియాలజిస్ట్ మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తారు పేరు. సో పేషెంట్ మనం రీకన్ఫర్మ్ చేసుకోవటం 3 times వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పేషెంట్ ఐడెంటిటీ, తన ఎంబ్రియో స్టేటస్, ఎంబ్రియాలజిస్ట్ అందరూ రీకన్ఫర్మ్ చేయాలన్నమాట. సో నానా ఈ ప్రాసెస్ చాలా మెల్లగా చేస్తాం బేట, అస్సలు మీకు పెయిన్ ఉండదు. ఇది మళ్ళీ మనకు చేసేటప్పుడు కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు, అండ్ చేసిన తర్వాత కూడా మీరు ఎక్కువ జాగ్రత్తలు ఏం అవసరం ఉండదు నానా. ఫుడ్లో ఏమి రిస్ట్రిక్షన్ ఉండదు, మీరు నార్మల్గా ట్రావెల్ చేసుకోవచ్చు, అన్నీ జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంపార్టెంట్ డేకి మేము కూడా మీకోసం ప్రే చేసుకుంటాం. ఓకేమా? ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చూసుకుంటాం అంటాం. సో ఇది మనం అగైన్ దిస్ ఈజ్ అ ల్యాబ్ వేర్ మన అన్బోర్న్ బేబీస్ అంటే చిన్న 3 days డే 5 days స్టోర్ అయి ఉంటుంది. సో ఐల్ షో యూ క్విక్ వాక్ త్రూ ద ఎంబ్రియాలజీ ల్యాబ్. యా, ఇప్పుడు పేషెంట్ పేరు మేము 3-4 times రీకన్ఫర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎంబ్రియో అనేది ఇక్కడ స్టోర్ అయింది. సో నెక్స్ట్ మనం అది ఎంబ్రియోని మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తామన్నమాట. మళ్ళీ రీకన్ఫర్మ్ చేసి ఇన్సర్షన్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసి మనం ఏదైతే అప్పుడు చూస్తే మళ్ళీ ఇంకొకసారి అది హౌ ఇస్ ద ప్రెజెంట్ కండిషన్ అని చూడటం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి బ్లాస్టోసిస్ట్ మనం అప్పుడు చూసినట్టే ఇది మంచిగా ఎక్స్పాండ్ అయింది, మంచి గ్రేడ్ బ్లాస్టోసిస్. సో ఈ ఎంబ్రియోని మన ఎంబ్రియాలజిస్ట్ ఒక కెథెటర్ లోపల ఇన్సర్ట్ చేసి మనకి ఇస్తారనమాట. సో ఐల్ షో యూ దట్ ప్రాసెస్ అగైన్. యా ఓకే షాలిని, ఇట్ లుక్స్ గుడ్ రైట్? లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే ఫైన్. సో మనకి ఇప్పుడు ఎంబ్రియోస్ మనము చూసాము, ప్లస్ పేషెంట్ రెడీ ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ యూట్రస్ అన్నమాట, ఆ స్కాన్లో మనకు చూడటం జరుగుతుంది. ఇది గర్భాశయం అన్నమాట. ఈ గర్భాశయం ఇది బేబీ కూర్చున్న ప్లేస్. సో మనం ఇక్కడ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముందు మీకు కనిపించేది ఏంటంటే యూరిన్ బ్యాగ్ అనమాట, వి కాల్ ఇట్ అస్ బ్లాడర్ అనమాట. సో ఈ ప్రాసెస్ మీరు ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మీకు టేబుల్ చూపిస్తే దీంట్లో ఈ ప్రొసీజర్కి సంబంధించిన పెద్దగా ఎక్కువ ఏమి ఉండదు. మనం ఆల్రెడీ హ్యాండ్స్ స్టెరిలైజ్ చేసుకున్నాము. సో మనం గ్లౌజ్ వేసుకోవటం జరుగుతుంది. తర్వాత గర్భాశయం ద్వారంని కొన్ని క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేయాలి, ఎందుకంటే ఎంబ్రియో సెళ్ళే ముందు ఆ ప్లేస్లో కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వైట్ డిశ్చార్జ్ ఉందనుకోండి బేబీ లోపల వెళ్ళటానికి ఇబ్బంది ఉంటుంది. సో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఈ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మన క్లీన్ కోసమే హెల్ప్ అవుతుంది అన్నమాట. సో క్లీన్ చేసిన తర్వాత మనం చాలా సేఫ్గా కేర్ఫుల్గా ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేయటం జరుగుతుంది అన్నట్టు. సో నానా ఏం వరి అవ్వకు బెట, మెల్లగా చేస్తున్నాం. ఓకే, మీకు ఏం పెయిన్ ఉండదు. ఓకే, అంతే నానా. పెయిన్ ఉందమ్మా? ఏం లేదు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ నైస్ ఆల్సో. ఈ క్లీనింగ్ కూడా మేము ఈ మీడియా యూస్ చేస్తాం కదా, చాలా ఎంబ్రియో సేఫ్ మీడియా అన్నమాట, చాలా ఇది సేఫ్ అన్నట్టు. సో మనం గర్భాశయం ద్వారంని క్లీన్ చేస్తున్నాం. పెయిన్ ఏమి ఉండదు బెట, ఓకేనా? బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిందా నానా? వెరీ గుడ్.
మనకి క్లీనింగ్ గర్భాశయం లైని గర్భాశయం ద్వారా మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు క్లీన్ అవ్వగానే మనం ఎంబ్రియాలజిస్ట్కి ఆ క్యాథెటర్ని అడుగుతామన్నమాట. యా క్యాథెటర్ ప్లీజ్. సో ఇది ఒక ఈటీ క్యాథెటర్ అన్నమాట. దీంట్లో మనకి ఈ ఈ ప్రాసెస్లో ఇది ఒక నిమిషం నానా షాలిని. ఇది ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు తీసుకుంటారన్నమాట బేబీని లోడ్ చేయటానికి. ఇది క్లినిషియన్ మేము గర్భాశయం లోపల పెట్టడానికి తీసుకుంటామన్నమాట. సో ఈ క్యాథెటర్ని ఇది ఎంత చాలా థిన్ క్యాథెటర్, దీంట్లో ఏమీ పెయిన్ ఉండదు, చాలా జెంటిల్గా గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో మళ్ళీ ఆ మీడియాలో ఒకసారి డిప్ చేస్తాము. నానా మీ పేరు చెప్పరమ్మా. ఓకే, మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవాలి మనం పేరు. ఓకే, సో ఈ సిలిండర్ క్యాథెటర్ని గర్భాశయంలో మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు స్కాన్లో కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా క్యాథెటర్ ఎంటర్ అవుతుంది. ఎంట్రీ ఇక్కడ ఇప్పుడు మేము కరెక్ట్గా గర్భాశయం ద్వారంలో ఎంటర్ అయిపోయామన్నమాట. మీకు కనిపిస్తుంది ఆ వైట్ అన్నది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇప్పుడు. ఓకే, వీఆర్ రెడీ నౌ. సో ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు బేబీని తీసుకొని వస్తారు. అండ్ మీకు కెమెరాలో చూపించాం కదా ఆ బేబీని. సీ ఇప్పుడు మనం కనిపిస్తుంది, నేను మీకు చెప్పిన ప్రాసెస్ ఇది. సో ఇది క్యాథెటర్, ఇది గర్భాశయం లైనింగ్. ఇప్పుడు బేబీని మనం ఇక్కడ వరకు ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎంత రిలాక్స్గా ఎంత చేస్తే అంత మంచిదన్నమాట. అండ్ అగైన్ ఇట్స్ అ టీమ్ వర్క్ అన్నట్టు. సో మనం రెడీ ఉన్నాము. ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు వస్తారు, ఎంబ్రియోస్ అది ఎంబ్రియోస్ తీసుకుని వస్తున్నారు. దాన్ని మనం ఈజీగా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకి ఎంబ్రియోస్ ఇన్సైడ్ స్టోర్గా ఉంటుంది, దీన్ని మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం. అస్సలు పెయిన్ ఉండదు మొత్తం ప్రాసెస్. మీకు ఇప్పుడు స్కాన్లో కనిపిస్తుంది, లైట్ ఆఫ్ స్లోగా వెళ్తున్నాము. మీకు కనిపిస్తుంది కదా ఎంబ్రియోస్ మెల్లగా వెళ్తున్నాం. కరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చినప్పుడు మనం రెడీ ఉన్నాము. ఇప్పుడు అంతా కరెక్ట్గా అవుతున్నాయి, వెరీ సిస్టమాటిక్ అండ్ వెరీ నైస్ బ్యూటిఫుల్. ఓకే, మనం ఇప్పుడు రెడీ ఉన్నాం షూట్ చేయటానికి. ఓకే, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఎంబ్రియోస్ మనకి మనం వదిలేసాం బేబీని. మళ్ళీ క్యాథెటర్ బయటకు వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా క్యాథెటర్ బయటకు వచ్చింది. సో ఈ క్యాథెటర్ని మళ్ళీ మేము ఇది తనకి క్రాస్ చెక్ చేయడానికి పంపిస్తాం ఎంబ్రియాలజిస్ట్కి. ఇక్కడ మీకు చూస్తుంటే ఈ గర్భాశయంలో ఆల్రెడీ బేబీస్ అనేది వెళ్ళిపోయినాయి బ్లా. సో కరెక్ట్గా అయినాయి ప్రొసీజర్. వీఆర్ హోపింగ్ దట్ ఇట్ షుడ్ బి అ సక్సెస్ఫుల్ వన్, ఫైన్. సో ఇది చేసిన తర్వాత పేషెంట్కి ఏమీ రెస్ట్ అవసరం ఉండదు, చాలామంది క్లియర్. సో ఎంబ్రియాలజిస్ట్ ఆల్రెడీ చూసుకున్నారు, అంతా క్లియర్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఈ ప్రొసీజర్ మనకు అయిపోయినట్టు. సో చేసిన తర్వాత అంటే లేడీస్ ఎక్కువ పండుకోవటము పని చేయకూడదని చాలా అపోహాలు ఉంది. నథింగ్ అండి, ఎన్ని స్టాండర్డ్ మన ప్రాసెస్లో అసలు రెస్ట్ రోల్ ఆఫ్ రెస్ట్ ఉండదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే 1 అవర్ తర్వాత దే కెన్ ట్రావెల్, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఫుడ్లో కూడా ఏమీ రిస్ట్రిక్షన్ ఉండదు. ఇప్పుడు చేసి బేబీని పెట్టాం, మీరు చూసారు ఇది జస్ట్ ఒక ఇత్తనాలు మట్టిలో పెడితే లైఫ్ వస్తుంది కదా. సేమ్ ఇత్తనాలు ఈజ్ సీడ్, అంటే ఆ లేడీది ఎగ్, హస్బెండ్ ది స్పర్మ్, సీడ్ అన్నమాట. ఇప్పుడు మట్టి గర్భాశయం, నేను భూమి అంటాం, ఇట్ ఈస్ మదర్ అర్త్, ఒక బేబీని 9 మంత్స్ వరకు తీసుకొని వెళ్తుంది. సో ఈ గర్భాశయం అనేది ఒక సీక్రెట్ హోలీ ప్లేస్ అన్నట్టు. సో వీఆర్ పుట్ అ నైస్, వాళ్ళదే ఒక బేబీని పెట్టామన్నమాట. సో వీఆర్ విషింగ్ 9 మంత్స్ వరకు పెరగాలి బేబీ, మంచిగా డెలివరీ అవ్వాలని చేసుకుంటున్నాం. సో నో పెయిన్ నథింగ్. అండ్ ఎంతోమంది ఈ ప్రాసెస్లో ఎంతో మోర్ దెన్ మిలియన్స్ ఆఫ్ కిడ్స్ ఆర్ బార్న్ అండి. ఇది ఒక పెద్ద బూన్ అన్నమాట మన సొసైటీకి, ఈ ఐవీఎఫ్ ఇక్సీ టెక్నాలజీ అన్నది. ఎంతోమంది పిల్లలేక బాధపడే వాళ్ళు ఈ టెక్నిక్ వల్ల బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. సో ఏ ప్రాబ్లం ఉంటే కూడా అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. ఒకటే మనకి అవేర్నెస్ ఉండాలి అండ్ మనం రీచ్ అవుట్ అవ్వాలి. మనకి అంటే పద్ధతి కూడా ఉంది కదా,
ఎంతోమందికి పిల్లలు లేదు, మనం కూడా పిల్లలతో వెళ్ళాలని. టెక్నాలజీ అయితే వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ ల్యాబ్ 49 ఆర్గనైజేషన్లో. అన్ని వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీ, యూకే, యూఎస్, దుబాయ్, వీ మిమిక్ ఇట్ హియర్. అండ్ మన సొసైటీలో ఉన్న ప్రజలందరూ హై సక్సెస్కో వెళ్ళాలనే మన ఇదన్నమాట. థ్యాంక్ యూ.